జై శ్రీ మన్నారాయణ. సుదర్శన వాణి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఇటీవల కాలంలో మనం విజయనగరం దగ్గర బొబ్బిల్ రావడం జరిగింది. అయితే ఆ బొబ్బిల్లో ఒక గృహం వాస్తు చూడడానికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ గృహం ముందుగా ఏ విధంగా ఉందని తెలుసుకుని దీని ప్రశ్న ఈ వీడియో ప్రశ్న మనకు ఉత్తర ద్వారం ఈ విధంగా ఉంటే ధన నష్టం ప్రశ్న. ఉత్తర ద్వారం ఈ విధంగా ఉంటే అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ గృహంలో మన వాస్తుశాస్త్రం ప్రకారంగా కూడా మనం చాలాసార్లు వీడియోలో చెప్పాము, గృహానికి గురుస్థానంలో ద్వారం పెట్టాలని పెట్టారు. ఇక్కడ ఒక కిటికీ, ఇక్కడ ఒక సింహద్వారానికి ఇరువైపుల కిటికీలు బలంగా ఉంటాయి. ఎవరైనా మనం ఇల్లు చూసుకుంటే కనుక చాలా బాగుంది ఇల్లు అని అనుకుంటాం. సింహద్వారానికి ఇరువైపుల కిటికీలు ఉంటే నేనే చెప్పాను ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కానీ ఇంట్లో ఇక్కడ లోపలికి వెళ్తూ ఉంటే చూసుకుంటే ఇక్కడ మనకు ఈశాన్యంలో ఇక్కడ ఒక డోర్ వచ్చింది. ఇక్కడ ఒక దేవుడు అని చెప్పి పెట్టారు. అట్లాగే ఇటువైపు కాలంలో ఇక్కడ ఒక పెన్ పెట్టారు. బెడ్రూమ్ ఈశాన్యం దేవుడు. మనం ఇక్కడ లోపలికి తీసుకుంటున్న వీడియో ఎట్లా చూసుకుంటున్నాం చూడండి. ఇక్కడ ఒక గోడ మళ్ళీ ఇట్లాగా అంటే ఇక్కడ 6 feet డిస్టెన్స్ ఉంది కింద. 6 feet డిస్టెన్స్ లో మళ్ళీ ఇక్కడ వాయుం గోడ పెట్టారు. అంటే వాయుం బెడ్రూమ్ పెట్టారు. మళ్ళీ ఇక్కడ ఇంకొక దర్వాజా పెట్టారు. ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ ఇంకొక దర్వాజా ఉంది. ఇట్లా లోపలికి వస్తూ ఉంటే ఈ గృహంలో తీసుకుంటే మనకు ఇక్కడ చూడండి వాయుం బెడ్రూమ్ కి ఇక్కడ వాయుం దక్షిణ ఆగ్నేయంలో డోర్ పెట్టారు. వాయుం బెడ్రూమ్ అట్లనే అక్కడ దేవుడు రూమ్ అని చెప్పేసి దేవుడు రూమ్ కి దక్షిణాలో డోర్ పెట్టారు. అంటే ఇక్కడ ఓవరాల్ మొత్తం చూసుకుంటే ఇంటి గర్భం ఇది మధ్యలో తీసుకుంటే గర్భానికి గర్భగోడల కింద అంటే ఏకతలాపై మూడు ద్వారము ఉండరాదు అంటాడు చూస్తాం. అంటే మూడు ద్వారాలు అనుకోకుండా వచ్చింది ఇక్కడ తెలియదు పాపం. కానీ అట్లా స్ట్రక్చర్ అట్లాగా ప్లానింగ్ లో వెళ్ళిపోయింది. మూడు ద్వారాలు రావడమే కదా ఉత్తర ద్వారానికి బలం కట్టి ఒక కారిడార్ లాగా చేసుకుంటూ వచ్చి ఇక్కడ దేవుడి రూమ్ కి దక్షిణం నుంచి ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఇక్కడ మనం లోపలికి వస్తే కనుక వీడియోలో ఇక్కడ లోపల కూడా దేవుడి రూమ్ వచ్చింది. దేవుడి రూమ్ ఈశాన్య కిటికీ లేకుండా చేసాం ఈ మూల అంటే పూర్తిగా ఈశాన్యాన్ని క్లోజ్ చేస్తాం. చేసి ఇంటి మొత్తానికి ఇంకొక ప్రధాన లోపము అతని పేర్లకి వాళ్ళ పేరు బలాల మీద వాళ్ళకి వర్గుల ప్రకారంగా తూర్పు సింహద్వారం మంచిదైతే తూర్పు నాకు ద్వారం లేకుండా మొత్తం అంతా గోడ కట్టుకుంటూ వెళ్ళారు. ఉత్తరం ఒకటే ద్వారం పెట్టారు. అంటే ఈ చిన్న పరిస్థితులు చిన్న మార్పులు ఏమైందంటే యజమాని 2014 రావటం వల్ల 14 తర్వాత నుంచి కూడా సుమారుగా ఇప్పటికి 3 సంవత్సరాలు ఒక 16-24 నుంచి 30 లక్షల రూపాయలు నష్టము. అక్కడనే వాళ్ళ తల్లి మరణించడము, అతనికి హెల్త్ ప్రాబ్లం రావటము, ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్షియల్ గా చాలా డౌన్ లో రావడం జరిగింది. అంటే ఏంటంటే మనకు ఉత్తర సింహద్వారం బలం ఉన్నా కానీ ఈశాన్యం ఈ విధంగా రూమ్ కట్టి క్లోజ్ చేయడం వాస్తు ప్రకారంగా ఈశాన్యంలో దేవుని పెట్టాలి. కానీ మనకుండే ఆయాన్ని బట్టి మనకుండే కొలతలను బట్టి ఈశాన్యం దేవుడి రూమ్ అనేది ఎంచుకోవాలి. ఇక్కడ వెడల్పు అనేది ఇంటికి 20 అడుగులు ఉన్నప్పుడు అది 8 అడుగులు రూమ్ పెట్టకూడదు. పెట్టినట్టు ఈశాన్యం పూర్తిగా డల్వి చేస్తుంది. అదే కనుక తీసేసి దేవుడు మందిరం పెట్టుకుని ఏదైనా చేసి ఇదంతా మొత్తం హాల్ లాగా చేసుకుంటే డెఫినెట్ గా ఈ గృహంలోనే మళ్ళీ ఏదైతే వ్యాపారం కోల్పోయినాడో మళ్ళీ వ్యాపారం పునర్వ్యాపారం చేసి ఆర్థికంగా స్థితిగతుల్లో మార్పులు పెరిగి బలం చేకూర్చే విధంగా ఉంటుంది. మంచి వైబ్రేషన్ వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గృహంలో అక్కడ వరకు ఉన్నప్పుడు బలం లేదు, ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా చాలా బాగుంది అనిపిస్తుంది ఎవరికైనా. అంటే ఉత్తరంలోనే డ్యామేజ్ చేసుకుంది. ప్లస్ ఇంటికి ప్రహరీ కూడా లోపం జరిగింది కాబట్టి ఆ ప్రహరీ కూడా మనం ఏమన్నాము. మొత్తం మీద ఈ గృహానికి మనం ఇచ్చేటువంటి పరిష్కారానికి సమస్యకి సమయం అనేది ఒక 3 నెలల నుంచి 6 నెలల సమయం తీసుకుంటుంది. ఈ లోపల వస్తే చాలా అదృష్టవంతుడు అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే గృహంలో వైబ్రేషన్ ఉంది. ఒక్క ఉత్తరం కుబేర స్థలాన్ని మనం బలం తగ్గించే విధంగా నిర్మాణాలలో అప్పటికి 2 సార్లు మార్చేస్తా, ఇంకొకళ్ళు మార్చారు, ఇంకొకటి వచ్చి ఇంకో సజెషన్ ఇచ్చారు మార్పు చేయలేదు కానీ అన్ని సజెషన్స్ తీసినా కానీ 2 సార్లు మార్పు చేసినా ఫలితాలు రావట్లేదు. అంటే ఇంకా అసలు ఈ లోపం అనేది మనం ఎలివేట్ చేయట్లేదు. వాయువు బెడ్రూమ్ వాయువు గది ఈశాన్యాన్ని కలపాలని అంటే కంటికి కళ్ళు చూపించాలి. కిటికీ ఈశాన్యం కిటికీ వాయువు కిటికీ రెండు చూపు తగ్గితే ఎప్పుడైనా మానసికంగా యజమానికి దిగులు ఉండదు, అట్లాగనే ధనపరంగా ఎటువంటి సమస్య ఉండదు, యజమాని అభివృద్ధి కూడా ముందుకెళ్తుంది అంటారు. అది ఎట్లాగైతే మనం మూసేసామో ఈశాన్య వాయువు సంబంధం లేకుండా ఆటోమేటిక్ గా అన్ని చోట్ల కూడా స్టక్కలు కష్టాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు ప్రకారంగా జాగ్రత్తగా ఉండాలి. సపోజ్ ఇట్లా ఎవరికైనా ఉంటే కనుక మీరు తొందరపడి మార్చుకోదు. మీకు దగ్గరలో ఉన్న బలమైన అయ్యగారిని పిలిపించుకోండి, చక్కగా మార్పులు చేసుకోండి. ఈ విధంగానే ఉండాలి. ఉండాలంటే దేవుడు కుడి చేతితో అన్నం తింటాము, కుడి చేతితోనే తినాలంటారు. లేదు నాకు 2 చేతులున్నాయి ఏదో దాకా తింటానంటే దాని తగ్గ ప్రాబ్లమ్స్ దానికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే శాస్త్రం అనేది కొన్ని నియమాలు పెట్టింది. నియమాలకు అనుగుణంగా మనకు వెళ్ళినప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం విరుద్ధంగా వెళ్ళి నేను నాది అనే భావన వచ్చినప్పుడు
నీకే ప్రాబ్లం వస్తుంది, నాకు ప్రాబ్లం రాదు. కాబట్టి నువ్వు బాగుంటానంటే నువ్వు శాస్త్రాన్ని బలంగా నమ్మాలి. మనకు సైన్స్ ప్రకారంగా చూస్తున్నా, సైంటిఫిక్ గా చూస్తున్నా, క్రాస్ వెంటిలేషన్ కావాలంటే తూర్పున ఉన్నటువంటి వెలుతురు పడమరకు వెళ్ళాలి, సాయంత్రం పడమరకు వెలుతురు తూర్పుకు రావాలి. అది ఎప్పుడైతే ఆగిపోతుందో గృహంలో సమస్యలు వస్తూ ఉంటాయి. కనుక ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే మన వాస్తు ప్రకారంగా గృహ నిర్మాణం జరుపుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు జరిగే అవకాశం అనేది ఉంది.